కన్నయ్య గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలైచ్చగ చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల పాట మూగబోయింది. ఒక స్నేహితుడిగా, ప్రేమికుడిగా, భర్తగా, భార్యగా, భక్తుడిగా, దేవుడిగా, విమర్శకుడిగా, ప్రేక్షకుడిగా, ప్రతి పాటకు ఆయన ఆలోచనగా మారి పాటతో ప్రేక్షకుడిని ప్రశ్నించడమే కాదు, ఉత్తేజాన్ని నింపిన పాటల ఇంద్రజాలీకుడు ఎవరైనా ఉన్నారా అంటే అందుకు సమాధానంగా కనిపించిన ఒకే ఒక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంగుళి సేయన పల్లవిని వల్లకి అంటే వీణ వల్లకి మీటగ పల్లవ పాణి అంగుళి సేయన పల్లవిని ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలు పదము కదిపితి ఎన్నెన్ని లయలు. దాదాపు 3.5 దశాబ్దాల ప్రయాణంలో ఆయన కలం ఎప్పుడూ అలు పెరగలేదు. వేలాది పాటలు రాసి ప్రేక్షకుల గుండెల్లో తన ప్రశ్నల పరంపరతో స్ఫూర్తితో జ్వాలను రగిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మహామహులే పోటీ పడుతున్న కాలంలో వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందులని సొంతం చేసుకొని సీనియర్ రైటర్ వేటూరికి ప్రత్యామ్నాయంగా నిలిచిన దిగ్గజం మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారనే చెప్పాలి. అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ అని ఓ మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒకటి మాత్రం అప్పుడు ఆ పాటలు రాసిన ఎవరు ఒక టైటిల్స్ లో చూడలేదు. నాకలోకమది నీ పుట్టిన ఇల్లు నాగభూషణుడు చేపట్టిన వాడు. ఈయన ఇంటి పేరు సిరివెన్నెల అని చాలా మంది నేటి తరానికి చెందిన వారు అనుకుంటూ ఉంటారు, కానీ అసలు విషయం అది కాదు. సీతారామ శాస్త్రి ఇంటి పేరు చేంబోలు, కానీ తొలి చిత్రం సిరివెన్నెల. ఈ సినిమాను డైరెక్టర్ కె విశ్వనాథ్, ఆయన పరిచయం చేసిన రైటరే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తొలి చిత్రంతోనే తన పెన్ పవర్ ఏంటో తెలుగు సినీ పరిశ్రమకు రుచి చూపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేసుకోవడం కేవలం ఆయనకే చెల్లింది. అందుకనే ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగులుంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. తార్కికం, తాత్వికత కలయికతో భావాన్ని వ్యక్తపరచడం ఎంతో ముఖ్యమైనది అనేది సిరివెన్నెల గారి భావన. ఆ భావాలను దృష్టాంతాలుగా ఆయన పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జనం బలహీనతలకు లోబడి చౌకబారు పాటలు రాస్తున్నాము అని ఎవరైనా అన్నారు అంటే అందుకు సిరివెన్నెల అస్సలు ఒప్పుకోరు. ప్రేక్షకులని తక్కువ అంచనా వేయకూడదు అని ఎలాంటి పాట రాసినా దాన్ని రాయాల్సిన పద్ధతిలో రాస్తే వారు తప్పకుండా ఆమోదిస్తారు అని, జేజేలు పలుకుతారు అని సీతారామ శాస్త్రి గారి వాదన. సినిమా పాటపై చిన్న చూపు ఉండకూడదు అని వాదించే వారిలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అన్ని పాటలు ఒకలాగే ఉంటాయి, ఆ టైటిల్స్ తీసేస్తే అన్ని కథలు ఒకలాగే ఉంటాయి. నేను విమర్శ అయితే విమర్శ అయితే తీసుకోండి, విమర్శే అన్ని పోరాటాలు, అన్ని సోకాల్డ్ నృత్యాలు అవన్నీ ఒకలాగే ఒకలాగే కనిపిస్తున్న దానికి కొంచెం భిన్నంగా ఉండేటట్టు చేయాలని ఒక ప్రయత్నంతో పాటు నా ముఖ్యమైనటువంటి నేను పెట్టుకున్న నియమం అదేంటంటే సినిమా ఉన్ననాళ్ళు ఆ సినిమాతో పాటు అది ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి సినిమా తీసేవాళ్ళకి వాళ్ళని నేను
పూజారులు ఉంటాను. పూజారు వరం ఇస్తేనే దేవుడు వరం ఇస్తాడు. మనం అన్నం పెట్టాలన్నా పూజారి గారు అలవా చేయాలి. సో వాళ్ళకి అది నచ్చినట్టు అనిపిస్తే చాలు, నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత అది సినిమా తెరని దాటి శ్రోతలు ప్రేక్షకులు వాళ్ళు మళ్ళీ నేనే, నా ప్రతిబింబాలే. అంటే నా పాట మళ్ళీ నాకే కావాలి. ఐ వాంట్ మై సాంగ్. నేను డబ్బుల కోసం పాట అమ్మేలే, ఇచ్చేయలేదు వాళ్ళకి. నా పాట నాకే కావాలి అంటే, నేను శాశ్వతంగా ఇంట్లో పెట్టుకోవాలి అంటే, నా జేబులోనే పెట్టుకు తిరగాలి అంటే, అది పెన్ అయి ఉండాలి, పొల్లై ఉండకూడదు. అలాగే కోరికకు ప్రేమకు మధ్య ఉన్న ఆ తేడాని గుర్తెరిగి పాటలు రాయాలి అంటారు సిరివెన్నెల గారు. అందుకే ఆయన ఇంటికి నందులు ఎప్పుడూ తరలి వస్తూనే ఉండేవి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం ఇప్పటికీ సజీవంగా మన మనసుల్లోనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రభ జ్యోతిలో పడిన ఆయన కవితలు, చిన్నప్పటి నుండి సాహితీ సత్సంగం, ముందుగా గంగావతరణం పేరుతో రచన చేసిన సీతారామ శాస్త్రి గారు, అది చూసిన విశ్వనాథ్ గారు ఆయనకు రచయితగా అవకాశం ఇచ్చారు. వేల పాటలను రాసి ఆయన అమరజీవిగా మారిపోయారు. ఆయన రాసిన పాటలకు వచ్చిన నంది అవార్డుల వివరాలు ఒకసారి చూద్దాం. ఇనాక పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా, ఉరుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నీయ ఒదిగెను తనలో నాలుకగా. పినాక పాణి వేణి భరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా, గురుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నీయ ఒదిగెను తనలో నాలుకగా. 1986 సంవత్సరంలో ఆయన రాసిన విధాత తలపున ప్రభవించినది పాటకిగాను సిరివెన్నెల గారు మొదటగా నంది అవార్డుని అందుకున్నారు. అలాగే ఆ తర్వాత 1987 సంవత్సరంలో శృతి లైలు సినిమాలోని తెల్లవారదేమి స్వామి అనే పాటకు గాను ఆయన మరో నంది అవార్డుని అందుకున్నారు. అంటే సినిమా ఫంక్షన్లో మీకు మిమ్మల్ని మాత్రమే పిలిచి సన్మానం చేస్తున్నప్పుడు, అప్పుడు ఏ ఈ సినిమాలు నేను ఒక్కడనే రాశానా అని అడిగారు. ఇద్దరు కూడా రాశారు. ఏ మరి వాళ్ళు రచయితలు కాదా, వాళ్ళని కూడా పిలవండి. సో కాల్డ్ స్టార్డమ్ ఇంకా రాలేదని పిలవకపోవడాన్ని నేను భరించను, సహించను. అందువల్ల నన్ను పిలిచిన ప్రతిసారి నా తోటి గీత రచయితలు అందరూ కూడా రావాల్సి వస్తుంది. గీత రచయిత కేవలం కలం కార్మికుడు కాదు, కవిరేవ ప్రజాపతి సృష్టించేవాడు. ఇక 1988 తెలుగు సినీ చరిత్రని తిరగరాసిన స్వర్ణ కమలం సినిమాలోని అందెల రావు మీది పదములదా పాటకు గాను మరో నంది అవార్డుని అందుకున్నారు. ఇక ఆ తర్వాత 1993 గాయం సినిమాలో వచ్చిన సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు అనే పాటకి మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1994 శుభలగ్నం సినిమాలోని చిలక ఏ తోడు లేక అనే పాట అమ్మాయిల మనసులని ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ పాట రాసినందుకు సిరివెన్నెల గారు మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1996 వచ్చిన శ్రీకారం సినిమాలోని మనసు కాస్త కలత పడితే పాటకి మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. ఇక 1997 సింధూరం సినిమాలోని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని పాట ఆయనకు మరో నంది అవార్డును తీసుకువచ్చి పెట్టింది. ఇక 1999 ప్రేమ కథ చిత్రంలోని దేవుడు కరుణిస్తాడని పాటకి మరోసారి నంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వరించింది. ఇక 2005 చక్రంలోని జగమంత కుటుంబం నాది, ఇప్పటికీ మనసు కలత చెందిన ప్రతిసారి మనందరం వినే ఈ పాట రాసినందుకు గాను నంది అవార్డు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వెతుక్కుంటూ వచ్చింది అనే చెప్పాలి. ఇక 2008 వచ్చిన గమ్యం సినిమాలోని ఎంతవరకు ఎందుకొరకు పాట కోసం మరోసారి నంది అవార్డుని అందుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళికగా. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా, యుగ యుగాల నిరీక్షణే నివాళికగా. ఇక సిరివెన్నెల గారి కెరీర్లోని టాప్ చిత్రాల విషయానికి వస్తే జననీ జన్మభూమి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విషయానికి వస్తే
సినీ గేయ రచయితగా సిరివెన్నెల గారు 1984లో బాలకృష్ణ హీరోగా కె విశ్వనాథ్ తెరకెక్కించిన జనని జన్మభూమి సినిమాతో సినీ గేయ రచయితగా పరిచయమయ్యారు అని చెప్పాలి. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు, కానీ ఆ తరువాత సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటి పేరే సిరివెన్నెలగా మారిపోయింది. ఇక ఆ తర్వాత జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాశారు సీతారామ శాస్త్రి గారు. గృహమే కదా స్వర్గసీమ అన్న దానివి, గృహమే కదా స్వర్గసీమ అని అడిగారు. అది వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమత్కారమైనటువంటి సంబంధం. సార్, మాకు పాట అర్జెంటుగా కావాలండి, షూటింగ్ అండి. రేపే షూటింగ్ అంటే ఆయన సీరియస్గా తీసుకోరు, దాన్ని జోక్గా తీసుకుంటారు. ఎందుకంటే తెలుసు మేము ఆడే అబద్ధాలని ఆయనకి. ఆయన దాన్ని జోక్గా తీసుకుంటారు. తీసుకుని 10 రోజులకే ఇస్తారో, 20 రోజులకే ఇస్తారో, నెలకే ఇస్తారో, అద్భుతమైన పాట ఇస్తారు. అంచేత నేను అంటాను, ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని తప్పు అని ప్రూవ్ చేసిన వారు శ్రీ శాస్త్రి గారు. ఎందుకంటే ఎంత ఆలస్యంగా ఇస్తే అంత అమృతం లాంటి పాటలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. స్వర్ణకమలం, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమా ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. ఇళయరాజా గారి సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం, బాలుగారి గాత్రం ఈ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఇక ఆ తర్వాత వచ్చిన శృతి లయలు, రాజశేఖర్, సుమలత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన శృతి లయలు సినిమాలో ఈయన రాసిన తెల్లవారదేమి సామి పాటను ముందుగా అన్నమయ్య కృతి అనుకున్నారు, కానీ ఆ పాటను సిరివెన్నెల గారే రాశారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకు గాను మరో నంది అవార్డుని అందుకున్నారు మన సిరివెన్నెల గారు. ఇక ఆ తర్వాత వచ్చిన రుద్రవీణ, కె బాలచందర్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన రుద్రవీణ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో సిరివెన్నెల గారు రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని పాటతో పాటు మిగిలిన అన్ని పాటలు కూడా ఆయనకు ఎంతో చక్కటి కీర్తిని తీసుకువచ్చి పెట్టాయి. ఇక ఆ తర్వాత వచ్చిన శివ, నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాలో బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది సహా అన్ని పాటలు ఆయనకు కీర్తిని తీసుకువచ్చాయి. తెలుగులో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మతో పాటు సిరివెన్నెల గారు కూడా అని చెప్పాల్సిందే. ఇక ఆ తర్వాత వచ్చిన గాయం, విశ్వనాథ్ గారి తర్వాత రామ్ గోపాల్ వర్మతో ఈయన బాండింగ్ అద్దరిపోయింది. ఆయన సినిమాలెన్నింటికో పాటలు రాశారు సిరివెన్నెల గారు. ఇక గాయంలో ఆయన నటిస్తూ రాసిన పాటకు ఆయన చేసిన అభినయం ప్రేక్షకుల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాలో కూడా నటించారు. ఇక శుభలగ్నం గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శుభలగ్నం సినిమాలోని చిలక ఏ తోడు లేక పాట ఎంత భావోద్వేగంతో కూడిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటకు కూడా నంది రంకెలు వేస్తూ ఆయనను వారించింది. ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ చెప్తా. పర్టికులర్ సిచ్యుయేషన్ అంటే చిలక ఏ తోడు రాక. ఆ పాటకు ఎవరు రాడవే కాకుండా ప్రజలందరూ పాడుకున్నారు. అసలు అదొక పర్టికులర్ సిచ్యుయేషన్ కదా. ఏ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఇంకో అమ్మాయి వస్తాను మగుండా మేస్తాను అంత ఇస్తామని అడగదు కదా. అది ఒక సినిమా కోసం ఒక అమ్మాయి కదగారు. మరి ఎందుకు జనరాలిటీ వచ్చింది అంటే, ఆ సిచ్యుయేషన్ తీసుకున్నప్పుడు మంగళసూత్రం అంగడి సరుక అనే కాన్సెప్ట్ లాభం ఎంత వచ్చిందమ్మా, సౌభాగ్యం అమ్మేసే కానీ పళ్ళతో సరిపెట్టేసి అనురాగం కొనగలిగే సరుకుందా, ధనం ఉందా ఈ లోకంలో, సిరిమైకంలో కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే. ఈ భావాలన్నీ కూడా మనకి సంబంధించిన భావాలు. అనవసరాన్ని మించి ఆ కాసుల జడి మీద పోసుకుంటూ ఉంటే ఆ జడి కాస్తామని ఆ తడిపేసి పేదవాళ్ళని చేసేస్తాం. ఎంతవరకు డబ్బు సంపాదించాలి, ఎంతవరకు అట్టే పెట్టుకోవాలి, సంపాదించిన డబ్బును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి. మనం వినియోగించుకోవడం కదా సంపాదించుకుంటున్నాం, సంపాదించడం సంపాదించట్లేదు కదా. ఇవి తెలియటం కోసం కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదనవే, మమకారం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, ఇలాంటి ఏవైతే జనరలైజ్డ్ వాక్యాలు ఉన్నాయో అవి అందరికీ పట్టాలన్నదే నా ఉద్దేశం.
సింధూరం సినిమా కళా తపస్వి కే విశ్వనాథ్ ఆర్జీవి తర్వాత కృష్ణవంశీతో ఈయన బాండింగ్ అద్దిరిపోయింది. గులాబీ, నిన్నే పెళ్ళాడతా తర్వాత సింధూరం సినిమాలో ఈయన రాసిన విప్లవ పాటలు ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టాయి. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన సముద్రం, మహాత్మాతో పాటు పలు చిత్రాల్లో ఎన్నో విప్లవాత్మకమైన పాటలు రాశారు సిరివెన్నెల గారు. ఇక ఆ తర్వాత మనందరి మనసులకి మరింత దగ్గరైన చిత్రం చక్రం. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం చక్రంలో ప్రభాస్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ రాసిన పాట జీవిత సత్యాన్ని అందరికీ తెలిపింది. ఇక ఆ తర్వాత మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మురారిలో కూడా రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అదరగొట్టారు. ఆయనకి మురారి సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఎన్నో వేల పాటలు, ఎన్నో వందల సినిమాలకు పాటలు రాసిన ఈయన కెరీర్లో గొప్ప పాటలు అంటూ ఇవి అని కొన్ని లిస్ట్ అయితే ఖచ్చితంగా చెప్పలేము. అయితే అందులో వెంకటేష్, మహేష్ బాబులతో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా కూడా ఆయనలోని సాహితీ పిపాసను బయట పెట్టింది అనే చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన నన్ను ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు, కొంచెం మంచి రోజు టీ తెచ్చుకుంటే బాబు అని చెప్పారు. నేను అప్పటికే సిరివెన్నెల పాటలు విని అసలు పిచ్చెక్కిపోయింది. శివుడిని ముచ్చోడు అంటున్నాడు, బిచ్చగాడు అంటున్నాడు, ఎవర్రా బాబు వీటి అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మా ఊర్లో నేను ఊర్లో ఉన్నాను సిరివెన్నెల రిలీజ్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత వచ్చి అసిందరి జాయిన్ అయితే అప్పుడు అదే తిరుగుతుండే. సో నా సూట్ కేసు దాని మీద కొట్టుకుంటా చూను వెంట రాజకోటి మేజర్ డైరెక్టర్స్ దాకా నేను అప్పుడే ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయింది. నన్ను అవుట్డోర్ యూనిట్లో కెమెరా లైట్ అసిస్టెంట్ కెమెరా అసిస్టెంట్గా చేసి, సెట్ బాయ్కింగ్ చేసి, ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తూ, దాని తర్వాత సెన్సర్ స్క్రిప్ట్లు రాస్తూ ఈ పంచ్లో ఉంది 1 ఇయర్ తర్వాత అనుకుంటా. సో ఫస్ట్ టైం ఒక రైటర్నే అంత దగ్గరగా చూడటం. సో ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడే ఉండి చేస్తూ ఉంటే తర్వాత పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఫెయిర్ చేయ అని ఆయన జనరల్గా ఆయన అలవాటు మనం ఫెయిర్ చేసుకునేంత వరకు ఉంటాడు. ఆయన ఫాస్ట్గా రాస్తారు కదా ఆ లెటర్, పర్ఫెక్ట్గా రాశా. ఎవరు ఉండదు అన్న అంటే నా పేరు వంశీ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవునా, సారీ నేను బాయ్ అన్నా బల్లే. అది మా ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత డైరెక్ట్గా శివకి, శివకి వచ్చినప్పుడు నేను ఒక 4 సినిమాలు చేసాను కూడా. శివనాయస్ గారు శాస్త్రి గారు వచ్చారు, కూర్చో అక్కడ శాస్త్రి గారితో పాటు ఉండి అని ఏం కావాలో చూడు అంటే మొత్తం నైట్ అంతా రాస్తాం కదా. సో అక్కడే ఆయనతో కూర్చొని అలా నెమ్మదిగా మాటలు కలిసి ఆ తర్వాత మెడ్రాసు ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోనూ, అన్నపూర్ణ స్టూడియోస్లోనూ, మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోనూ ఆ పాటలన్నిటికీ ఉన్నా. అక్కడ నుంచి ఇంకా ఆయనకు ఒక తొక్క కింద అరే అదొక అదృష్టం, అదొక గొప్ప జీవితంలో దొరికిన మహా అదృష్టం. ఓకే, ఆ సినిమాకి రామ్ గోపాలం గారు, రాము గారు, శాస్త్రి గారు, ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇక సిరివెన్నెల అనే సినిమాతోనే పాపులర్ అవ్వడంతో ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఇక అదే సినిమాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉత్తమ లిరిసిస్ట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ఇచ్చింది. సిరివెన్నెల కలం నుండి ఎన్నో అద్భుతమైన తెలుగు సినీ పాటలు వచ్చాయి. విశ్వనాథ్ పిలుపుతో మద్రాసుకు వెళ్ళి రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మన సీతారామ శాస్త్రి గారు. తెలుగులో ఏ తరహా పాటనైనా రాయడంలో ఈయన తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా, హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా, ఆట పాట ఫైటు ఫీటు రావా నీకైనా, చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా, తెగించే సత్తా చూపంది అని ఆ పాడిన పాటలో అదే. అమితాబ్ బచ్చన్ కన్నా ఎవరు ఎక్కువ నీకేం తక్కువ అన్నట్టు బాలు కన్నా అని మా అన్నయ్యతో పోల్చింది. అది తిట్టినట్టు ఉంది అప్పుడప్పుడు 2-3 సినిమాల్లో. అది చాలా చక్కని హాస్య సన్నివేశం ఒకటో, అది వర్మ చేసిన మ్యాజిక్. సో ఏమీ నటించకపోవడం అనేటువంటి ఒక నాకు ప్రక్రియ ద్వారా బ్రహ్మానందాన్ని ప్రజెంట్ చేసి కేవలం
ఆ పాత్ర ద్వారా సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాడు ఆ సందర్భంలో. చాలా హిట్ సాంగ్ కూడా, కానీ చాలామంది మీరు పాడారని తెలియదు. దాంట్లో కాన్సెప్ట్ కూడా గుండా దాదా రౌడీ అంతారే పైన ఉంటే ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపెడితే ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే కటౌట్లు గట్రా కడతారు టికెట్లకు కొట్టుకు తస్తారు నువ్వుంటే చాలే అంటారు కథ ఎందుకు పోన్లే అంటారు. దీంట్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక ఒక వాస్తవం పట్ల దృష్టి మళ్ళించడానికి చేసే ప్రయత్నం మాత్రం చిన్న సెటైర్ కూడా ఉంది. నాచురల్ సీరియస్ సినిమాల్లో కూడా నువ్వుంటే చాలే అంటారు మన ఇవాళ హీరో డేట్ల కోసమే కదా వెతుక్కోలేదు కథ ఎందుకు పోలే అంటారు. ఆ రెండు చరణాలు అన్నాను. కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఫీల్డ్లో హీరోయిన్ మీద సెటైర్ వేస్తే ఎలా నెగ్గుకు రాగలిగారు బాబు మీరు? అప్పట్లో మీ మీద ఏం ఆక్షేపణలు ఏం రాలేదా? రావు వాళ్ళు, ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు ప్రజలది. ఇక ఇటీవల దర్శక దిగ్గజ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో దోస్తీ అనే పాటకు లిరిక్స్ ని అందించారు. ఆ తర్వాత సీతారామం సినిమాలో కానున్న కళ్యాణం అనే పాటని కూడా రాశారు. బలపంపట్టి భామబళ్ళు అని ఒక పాట రాసినప్పుడు నా మీద సాహితీ లోకంలో చాలా పెద్ద చర్చ జరిగింది ఒకనొక పత్రికలో. అందులో ఇప్పటికే నాకు బాగా గుర్తుంది, ఒక ఆయన ప్రజలందరికీ సలహా ఇస్తూ వెళ్ళండి సీతారామ శాస్త్రి దగ్గరికి వెళ్ళండి, బూతి రాయడం ఎలాగో నేర్పుతాడు, బూతి మాట్లాడుకోవడం ఎలాగో అన్న వైనం కూడా వెళ్ళింది. అంటే బలపం పట్టి భామ బళ్ళు అని రాస్తే బలపం పెట్టి భామ ఒళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ పాట నేను కావాలని ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్లో రాశాను. చరణ్ ఇళయరాజా ట్యూన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అప్పటికే ఎన్నో పాటలు రాసినప్పుడు యజమాను ఇదే మాట అంగాంగాలు నువ్వు తడిస్తే ఇలా బాగుంటావు, పొడిగా ఉంటే ఇలా ఉంటావు, ఇంకా ఇవన్నీ బహిరంగంగా చర్చించుకునేవో అందరికీ తెలిసిన విషయాలే. పిల్లా పాపలతో అందరూ సభ తీసుకొచ్చి మాట్లాడుకునే విషయాలు కావు. ఈ ప్రేమ అనే దాన్ని కేవలం ఈ దైహికమైన ఆకలి తప్ప ఇంకేమి కాదా, ఒక రకమైన అందమైన అయోమయం లేదా, పైగా ఆ సన్నివేశమే అడవిలో తీయాల్సిన సన్నివేశం, అడవి అయోమయం అంటాం మనం. ప్రేమ అనేదే ఆ తొలి యవ్వనంలో వచ్చే అడవి అయోమయం నాటి భావం. అందులో ఒక వాతావరణాన్ని తీసుకుందాం, ఈ వాతావరణం అడవి అయోమయంలో అనిపిస్తుంది, ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఏముందో చెప్పలేము, అనిపించాలని రాసిన పాట. ఆ ఒక్క పదాన్ని పట్టుకుని ఇందులో బూతుంది అని ఎవరైనా చెప్పగలిగితే ఇప్పటికీ నేను పిలిచి ఎవరినైనా సరే అందులో ఇది ఫలానా బూతు అని చెప్పండి ఎవరైనా. సిరివెన్నెల గారి మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సగం ముగిసిపోయింది అనే చెప్పాలి. ఆయన మన నుండి దూరమై ఏడాది అవుతున్నా ఆయన అందించిన అద్భుత సాహిత్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. నా ప్రయాణంలో నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం నుంచి నాకు ఒక స్ఫుటమైనటువంటి ప్రత్యేకమైన ఇష్టం లేదా దాని ఏంటంటే దాన్ని మీకు ఒక పక్షపాతం అంటాం, పాట కంటే పాటలో ఉన్నటువంటి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. ఎంత అందమైన సాహిత్యం చేసినా ఎంత బాగా పాడినా గాయకులు ఎంత బాగా పాడినా ఏం పాడారు అని చూసేవాడిని సాధారణంగా. అందువల్ల ఆ కాలంలో ఎక్కువగా నేను హిందీ పాటల్లో కొంత సాహిత్య గంధం ఉండేది, ఉర్దూ సాహిత్య గంధం, అందువల్ల హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అదిగాక నా కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ అవడం వల్ల నేను దేశం గురించి దేశ సమస్యల గురించి సాధారణంగా యువకుడు ఎవడైనా కలం పట్టుకున్నాడు అంటే తప్పనిసరిగా వాడికి సామాజిక స్పృహ వాడు ఏదో ఒకటి ఉంటుంది, పేదలు వాళ్ళ కష్టాలు ఇలా వీటల గురించి రాసుకోవటం. అప్పటికింకా రొమాంటిక్ సాంగ్స్ రాయాల్సినంత వయస్సే రాలేదు, జ్ఞానమే రాలేదు మనకు తెలియదు. అందువల్ల నాకు డ్యూయేట్లు అంటే ఏమిటో తెలియదు. అందులోనూ అందువల్ల సాధారణంగా తెలుగు సినిమా పాటల రూపం కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో సాధారణంగా పాటల్లో కవిత్వం ఉండదు అనేటువంటి కోవకే నేను కూడా చెందుతాను. ఎందుకు ఉండదంటే ఏముంటుంది వాళ్ళు నాకు కోపం వచ్చింది లేకపోతే నాకు నీ మీద ప్రేమగా ఉంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, ఇట్లాంటి మాటలకే ట్యూన్ కడితే పాటలు అవుతాయి తప్పిస్తే. వాటిలో ప్రత్యేకంగా లోతైనటువంటి ఘనమైన భావాలు వెతుక్కుని ఇలా కళ్ళు మూసుకుని ఏమన్నాడు కవి, దీనికి భాష ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చునే అవకాశం ఉండదు. అందువల్ల నాకు
ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఆ పాటలు ఉటంకించడం నాకు పెద్ద ఇష్టం ఏమీ లేదు. ఇంత బాగా పాడినప్పటికీ కూడా ఏమిటి ఇందులో విషయం ఉంది అని అంటే ఒక రకమైన ఉపేక్షాభావం ఉండేది. ఆ కాలంలో ఒక రోజుని సడన్గా సినిమాలో హాల్లో చూస్తుంటే అంటే నా ఉద్దేశం అంతకు మునుపు నేను వినకపోవడం జరగచ్చు ఉండొచ్చు నాకు తెలియకపోవడం జరగచ్చు. అంతేగాని నేను చెప్తుంది యూనివర్సల్ సత్యం కాదు. సిరివెన్నెల సాహిత్యాన్ని విశ్లేషించడమా వినడమా ఏం చేద్దాం? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పలుకు వెళ్ళిపోయింది కానీ ఆయన పాట మనతోనే ఉండిపోయింది. తెలుగు భాష ఉన్నంతకాలం సాహిత్యపు సిరివెన్నెల కురిపిస్తూనే ఉంటుంది. అసలు ఆయన పాట విశ్లేషించే స్థాయి ఎవరికి ఉంది? ఆయనకు తప్ప. సీతారామ శాస్త్రి గారు భౌతికంగా మనతో పాటు లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంతకాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహాయజ్ఞం ఐ డ్రీమ్ కే దక్కడం పూర్వజన్మ సుకృతం. గంగా కన్నయ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము. ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలలై చక చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల కవిత నాట్య ఘటిత చకచ్చకిత తటిల్లతా తను లతిక జ్యుతి సురజరి జరి నాద సందోహిత దివిధూతి వచ్చనిదే. నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచనిదే. గురుగారు తను రచించిన వేల పాటల ప్రస్థానాన్ని సవివరంగా ప్రపంచానికి చెప్పే బృహత్ కార్యానికి ఒప్పుకోవడం మనందరి అదృష్టం. ఆ క్రతువు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా చివరి రోజుల వరకు సిరివెన్నెల గారు పంచుకున్న ఎన్నో అద్భుత రసస్పందనలు ఇందులో చూడబోతున్నాము. కవిత్వం కానిది నేను రాయలేను, ఓసారి సిరివెన్నెల గారు చెప్పిన మాట ఇది. ఆయన రాసింది కవిత్వమా కాదా? విశ్లేషించగల స్థాయి ఎంతమందికి ఉంది? ఆయన ప్రతి మాట అక్షరామృతం, ప్రతి పలుకు అద్వితీయం. ఆయన అనుభవాలని మనందరం కూడా అందుకుందాం, ఆనందిద్దాం. సీతారామ శాస్త్రి గారి జ్ఞాపకాల్లో ఓలలాడుదాం. పాట అంటే ఏమిటి, ఎప్పుడు పుట్టింది, ఎలా ప్రయాణం మొదలుపెట్టింది, ఎట్లా మారింది, సాహిత్య స్వరూపమా, పద్యమా, గేయమా, జానపదమా, జ్ఞానపథమా, ఒకటి గేయమా, గుండె గాయమా, ఇట్లాంటి తర్జన పరిచయం వదిలేస్తే పాట మనిషితో బాటే పుట్టింది. మనిషి జీవితంతో బాటే పెరుగుతూ వస్తుంది, మనిషితో బాటే పరిణమిస్తూ వస్తుంది.